కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గండేపల్లి మండల అధ్యక్షులు కందుల చుట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు। ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నామన్నారు। స్వాతంత్ర దినోత్సవం అనే ఆత్మ నుంచి కష్టాలతోటి మన స్వాతంత్రం తీసుకొచ్చి మనం ఇలా ఇలాగా ఇండివిజువల్ గా బతుకుతుంటే ఆ నాయకుల యొక్క అలాగే నెక్స్ట్ తల్లిదండ్రుల దేవుళ్ళు తల్లిదండ్రుల మాట డెబ్బై 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మనం ఈ రోజు ఇక్కడ జాతి మతం కులం మతం భేదం ఏమీ లేకుండా కూడా అందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నామంటే దానికి ముఖ్య కారణం మనకు స్వాతంత్రం రావడం। ఆ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది ప్రాణాలు పెట్టి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు। అమ్మ మనం ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం। మనం అన్ని పండుగలు కొన్ని కులాలకు సంబంధించిన ఉంటాయి, కొన్ని మతాలకు సంబంధించి ఉన్నాయి, కానీ ఈ పండుగ మనం ఏమంటాం జాతీయ పండుగ అంటాం। జాతీయ పండుగ అంటే ఎవరికి అందరూ కూడా అర్హులేది, ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అన్న భయం లేకుండా అందరూ కూడా మన ఈ స్వాతంత్ర వేడుకలను మనం ఘనంగా చేసుకోవాలి। ఎందుకంటే ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనలో మనకు రావాలి ఆ భావం అనేది, మనలో మనకు రావాలి। మన స్వాతంత్రం వచ్చింది, మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది కృషి చేశారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్న భావం ప్రతి ఒక్కరిలోనే రావాలి। దాన్ని మన నరనరాల్లో జీర్ణించుకోవాలమ్మ, ఎందుకంటే ఒక ఉండే కొద్దీ ప్రజల్లో ఏమవుతుందంటే స్వాతంత్రమే తెలియట్లేదు, స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియట్లేదు, స్వాతంత్ర పండుగ అంటే తెలియట్లేదు। మనం ఏంటంటే సంక్రాంతి చేసుకున్నాం, దీపావళి చేసుకున్నాం, ఇవే పండుగలు అనుకుంటున్నాం, ఇవి కాదమ్మా మనకు అసలైన పండుగలు। మనకి ఇవన్నీ కూడా దీపావళి కానీ ఈ పండుగలన్నీ చేసుకోవడం ముఖ్య కారణం మన మనకు స్వాతంత్రం రావడం। ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది కృషి చేశారు, ఆ త్యాగదనులను అందరినీ కూడా మనం ఈరోజే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం, మనం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అంటే దానికి కారణం వాళ్ళు అందరూ కూడా దేశభక్తి భావంతో ఉండాలమ్మా ప్రతి ఒక్కరూ కూడా। మీరు ఇప్పటి నుంచి కూడా అది అలవరచుకోండి, పిల్లల్లో మంచి భావాలు ఉండాలి, బాగా చదువుకోవాలి, పైకి రావాలి, అది చదువుకుని మీరు 10 మందికి కూడా ఉపయోగపడేలా ఉండాలి। అందరికీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి, స్వాతంత్ర గురించి చెప్పాలి, స్వాతంత్ర నాయకుల గురించి చెప్పాలి, మనకి ఎలా వచ్చింది అన్నిటి గురించి కూడా మీ పెద్దలకి అందరికీ కూడా మీరు వివరించండి పిల్లలకి ఈరోజు ఈ